కైలాసవాసీ అంటే కేవలముగా ఏదో ఇంత ఎత్తున బలానా లోకంలో బలానా చోట ఆయన కూర్చుంటాడు. వాట్ ఇఫ్, ఏమిటైతే? కాదు, కైలాసము మీకెలా అన్వయం అవుతుందో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలా మీరు మీ జీవిత పథాన్ని మార్చుకునే ప్రయత్నం చెయ్యవలసి ఉంటుంది. ఇది నా బలహీనత అండి అని చెప్పడానికి మనుష్య జన్మక్కర్లేదు. ఇది నా బలహీనత, నేను ఎలా దాటను అని అడగడానికి మనుష్య జన్మ కావాలి. అది మీరు పట్టుకోవాల్సి ఉంటుంది. మీరేమి మీరు కాదు, మీరు జ్ఞానులు, మీరు పట్టుకోవడానికి ఏం లేదు, మీరు అన్ని గెలిచేశారు. నా బోటిగాడి గురించి చూసుమండి, నేను చెప్పేది మీ గురించి కాదు. నా గురించి నేను చెప్పుకోవడానికి, దీన్ని నువ్వు అనడానికి మిమ్మల్ని సాధనంగా చేసుకుంటున్నానంతే. ఇది మీకు అన్వయం అవుతుందని మీరు అనుకోకండి, ఎందుకంటే మీరు ఇవన్నీ గెలిచిన వారు. మిమ్మల్ని చిన్నబుచ్చడం నా లక్ష్యం కాదు. ఇది నా బలహీనతేమి, ఈ బలహీనత నేను ఎట్లు అధిగమించవలెను, వెంపర్లాట మొదలైందనుకోండి అధిగమించి తీరుతారు. శివుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు గురువుగారి రూపంలో. కాబట్టి అది కైలాసము చాలు. కైలాసవాసి కవచి కఠోరః, ఆయన శాసనానికి ఎదురు లేదు. ఆయన ఎలా శాసనం చేస్తాడో, ఆయన ఎలా సంకల్పం చేస్తాడో అలాగే జరుగుతుంది. అలా జరగడం, ఆయన అనుకున్నట్లు మాత్రమే జరగడం, దాన్ని కఠోరః అంటారు. తప్ప ఇంకొకరు అనుకున్నట్లు జరిగేది కాదు. ఆయన శాసనమేదో అలా జరుగుతూ ఉంటుంది. ఆయన శాసనము అలా అన్వయం అవ్వాలని, ఆయన ఇదిలా జరుగుతుంది అని అనుకున్నాడు అనుకోండి, అలాగే జరుగుతుంది. అందుకే భక్తి అన్న మాటకు అర్థం అక్కడే ఉంటుంది. మీరు పురుష ప్రయత్నం మొదలుపెట్టి పరమేశ్వరుడి పాదాలు పట్టుకున్నారనుకోండి, ఇది ఫలితం రావాలి అని, ఆయన అనుగ్రహం వలన ఫలితాన్ని మీరు పొందుతారు. పురుష ప్రయత్నాన్ని ఆపేసి మీరు ఈశ్వరానుగ్రహంతో ఇది అయిపోవాలనకూడదు. ఇప్పుడు మీ ప్రయత్నం నడవాలి, నడుస్తూ ఈశ్వరానుగ్రహము వలన ఇది జరగాలి. జరగలేదు అంటే ఏమిటి గుర్తు? ఏదో ఈశ్వరానుగ్రహం ఉందని గుర్తు. ఒరే, అది జరిగితే నీకు ఇబ్బంది వస్తుంది, అందుకని జరగకుండా చూశాను అని మీరు స్వీకరించవలసి ఉంటుంది. లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? ఇది జరగాలని పూజ చేశానండి, జరగలేదు కాబట్టి ఈశ్వరుడు లేడు. ఆ పాలేరా మీ ఇంట్లో, ఇంకా అదే పని ఆయనకి. ఏ, నువ్వు చేసిన పాప పుణ్యాలు ఏమయ్యాయి? అప్పుడు ఇవ్వాలని ఎక్కడుంది నీకు? ఇవ్వాలో ఇవ్వకూడదో నిర్ణయించుకోవడం ఆయన అధికారమే. నేను ఆయనకి వడంబడిన వాడను, లొంగిన వాడను, అంతే. అలా ఉండగలిగితే నీకు ఈశ్వరుని యందు భక్తి ఉన్నదని పేరు. అది దాని యొక్క స్థాయి ఎంత విస్మృతిలో ఉంటుందంటే అది భక్తి అన్న మాటకు అర్థం. సత్యహరిశ్చంద్రోపాఖ్యానం చదువుకోవడానికి కాదు, పూనికకి పరాకాష్ట. అదొక్క దానికోసం ఎన్నిపోయినా పర్వాలేదన్నాడు ఆయన. ఆఖరికి ఆయన ఏమయ్యాడు? నిత్యస్మరణీయుడయ్యాడు. కుష్ఠరోగము మొదలైనటువంటి రోగములున్నవాళ్ళు, భయంకరమైన చర్మవ్యాధులున్నటువంటి వారు, అటువంటి వారిని గబుక్కుని చూడడం జరిగితే తద్దోష నివారణార్థం హరిశ్చంద్ర 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 అని మూడు మాటలు ఆయన పేరు చెప్పుకో చాలు, దోషం పోతుందన్నారు. అంత స్థితిని ఎందుకు పొందాడు ఆయన? అంటే ఆయన దాన్ని పట్టుకుని, దాన్ని పట్టుకోవడానికి దేన్నైనా వదిలేస్తానన్నాడు ఆయన. ఆ పట్టు చూడడానికి మీకు సత్యహరిశ్చంద్రోపాఖ్యానం పనికొస్తుంది. ఈయన సత్యహరిశ్చంద్రుడండి అని పట్టుకున్నవాడిని నువ్వు వెటకారం ఆడితే నీ వాసనాబలాన్ని బయట పెడుతుంది. కాబట్టి ఇది తెలుసుకుని ఉంటే కఠోరః, ఆయన దానికి దగ్గరగా వెళ్లే నామం మళ్ళీ సాధనా సంపత్తి యందు అత్యంత ఉపయుక్తమైనటువంటి నామం త్రిపురాంతకః పురారి, ఇవి ఆయన నామాలే కదండి. గిరిధన్వీ, ఇవన్నీ అందులోకే వచ్చేస్తాయి. ఇవన్నీ అయిపోతున్నట్లు మీరు భావించవలసి ఉంటుంది. నేను దండకట్టి వ్యాఖ్యానం చేస్తున్నాను. త్రిపురాంతకః, ఆయన మూడు పురములను చంపేశాడు. మూడు పురములను చంపడం ఏమిటండి అంటే త్రిపురముల యొక్క అధిపతులైన రాక్షసుల్ని చంపాడు కాబట్టి త్రిపురాసురుడు. త్రిపురాసురుడు అన్న మాట ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే తారకాసురుడు నిన్న చెప్పుకున్నాం కదండి, ఆ తారకాసురుడికి ముగ్గురు కొడుకులు. ఒకడు తారకాక్షుడు, ఒకడు కమలాక్షుడు, ఒకడు విద్యున్మాలి అని ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురు తండ్రి కన్నా తెలివైన వాళ్ళు.
అరే నాన్నగారు ఏదో కోరిక కోరారా వరం కోరారు నిలబడలేదు. కాబట్టి వాళ్ళు ముగ్గురు ఏం చేశారంటే సహజంగా బలపరాక్రమాలు ఉన్నవాళ్ళు, వాళ్ళు ముగ్గురు వెళ్ళి పరమేశ్వరుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశారు. చేస్తే చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి మీకు అన్నారు ఆయన. అంటే వాళ్ళు అన్నారు ఆయనకి వేదాంతం చెప్పారు వాళ్ళు. అది రాక్షసత్వం అంటే, ఓ మంచి మాట నీకు చెప్తే ఆ మంచి మాట ఆచరించడం ఎంత కష్టమో చెప్పి చెప్పినవాడు పనికి మాలినవాడు అనడమే రాక్షసత్వం. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అన్నారు నువ్వు ఈ భోగములన్నీ సృష్టించావు ఎందుకు, అవి అనుభవించాలంటే ఏముండాలి, ఇది ఉండాలి, దీన్ని ఏం చేసావు, కాలంలో పడిపోయేటట్టు చేసావు. కాబట్టి ఇప్పుడు మేమేవో భోగాలు అడిగామనుకో ఏమిటి ఉపయోగం, ఇది ఉండదుగా. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇది శాశ్వతంగా ఉండేటట్టు చూడు ఒకటి. రెండోది ఏం చేస్తావో తెలుసా, ఇదొక్కటి ఉందనుకో నాకు భోగం కావాలి అనుభవించాలి, నాలాంటి వాడు ఇంకోడుంటే ఇప్పుడు వాడికి నాకు జగడం, ఇప్పుడు దాన్ని అనుభవించడం మానేసి మేమిద్దరం దెబ్బలాడుకోవడం మొదలెట్టాలి, ఇబ్బందితో పోయిందా లేదా మళ్ళీని. నేనొక్కడిని అనుభవించాలి అంటే నేను ఎవరినైనా చంపేయగలిగితే బాగుంటుంది, నన్ను చంపేవాడు ఉండకూడదు, నేను మాత్రం ఎవరినైనా చంపేయాలి, అప్పుడే కదా నేను అనుభవించగలను. ఇదే రాక్షసత్వం అంటే. మీకు త్రిపురాసురులు అప్పుడెప్పుడు అనుకోకండి, ఎప్పుడూ కనపడతారు. కాబట్టి దక్కితే తనకి దక్కాలి, లేకపోతే వేరొకరికి దక్కకూడదు, వాడిని చంపేయాలి. అంటే వాడే త్రిపురాసురుల లక్షణం ఉన్నవాడు. కాబట్టి మేము అందరినీ చంపేస్తాం, మమ్మల్ని చంపేవాడు ఉండకూడదు, వరమి అన్నారు. ఏదో అందుకే ఉన్నట్టు ఆయన. ఆయన అన్నాడు అలా చాలా మంది అడిగారో నన్ను ఇంతకు ముందు కూడాను, కానీ కుదరదు, కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఒకటి ఉంటాయి కదూ పరబ్రహ్మం ఇచ్చినవి. అమ్మ బాబోయ్ నిజంగా ఈశ్వరుడు ఇది మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతుంది అన్నాడు కాబట్టి ఉన్నాం కానండి, లేకపోతే ఈ పాటికి అసలు పుడుతూనే తినేదురు కదా చాలా మంది రాక్షసులు మన అందరినీ, ఉపన్యాసాలేమిటి నా బుర్ర. అది కాబట్టి వెళ్ళిపోవాలరా, పిండాండం బ్రహ్మాండంలో కలిసిపోవాలి, పో నువ్వు అడుగు ఎలా పోతావు. అదే వాళ్ళు అన్నారు సరే మీరు అడిగారు కాబట్టి మేము చెప్తాం, 1000 దివ్య సంవత్సరముల లోపల అసలు మేము చచ్చిపోకూడదు. ఎందుకంటే నేనేదో అన్నాననుకో అలాగ బుక్కుని వచ్చేస్తే ఈశ్వరుడు, అలా చాలా మంది చచ్చిపోయారు మా వాళ్ళు, పాపం తెలియక జరగదు కదా అనుకుని అండం, ఆయనేమో అలా వచ్చేయడం దానికి మినహాయింపులు. హిరణ్యకశిపుడు అడిగితే నరసింహావతారంగా వచ్చేయడం, తారకాసురుడు అడిగితే ఏదో అగ్నిలో దాచినటువంటి వీర్యంతో సుబ్రహ్మణ్యుడు పుట్టి చంపేయడం, ఇలా అయిపోతుంది. అందుకే మేము ముందు మొట్టమొదట మా నియమం ఏమిటంటే 1000 దివ్య సంవత్సరములు బతకాల, తర్వాత చావడం అన్న ప్రశ్న చూద్దాం. సరే పోనా తర్వాత ఎలా చచ్చిపోతారు, 1000 దివ్య సంవత్సరముల తర్వాత మాకు ఈ లోగా ఈ 1000 దివ్య సంవత్సరములు ఏమిటి, మాకు ఎటువంటి ఇబ్బంది లేని కాలం, చచ్చిపోం అని నిరాఘాటంగా తెలిసిపోయిన కాలం. ఇప్పుడు మేము భోగాలు అనుభవించద్దు, మేము భోగాలు అనుభవించేటప్పుడు మమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టకూడదు. ఓ పక్క మేము భోగం అనుభవిస్తుంటే ఇంద్రుడు వచ్చి మళ్ళీ మా మీద యుద్ధం చేస్తే యుద్ధం చేస్తూ కూర్చోవడంలో 1000 దివ్య సంవత్సరాలు అయిపోతే, అందుకని ఎవరూ భేదించి లోపలికి ప్రవేశించడానికి వీలు లేని 3 పురములు కావాలి. నువ్వు విశ్వకర్మకి చెప్పు 3 తయారు చేయమని, ఏదో బంగారముతో ఒకటి, వెండితో ఒకటి, ఇనుముతో ఒకటి చేయించు, మేము సర్దుకుంటాం, ఏదో 3 తలకోటి తీసుకుంటాం, అవి తిరుగుతూ ఉండాలి, ఎప్పుడు అంతటా తిరుగుతూ ఉండాలి, తిరగడం సుఖం. అందుకే కదండి ఏ పని లేకపోతే రామాయణం చదువుకోడు, వీధిలో తిరుగుతుంటాడు, అలా పోయొద్దా ఏంటంటాడు. కాబట్టి అదే అలవాటు త్రిపురాసులకు. కాబట్టి వాళ్ళన్నారు అలా తిరుగుతూ ఉంటాం. 1000 దివ్య సంవత్సరములు అయిపోయిన తర్వాత ఒకే ఒక్కసారి చంద్రుడు పుష్యమీ నక్షత్రంలో ఉండగా, పుష్కలావర్తక మేఘములు వర్షిస్తుండగా, అభిజిత్ లగ్నంలో మిట్ట మధ్యాహ్నం వేళ 3 పురములు ఒక్కసారి ఇలా సరళరేఖలోకి 3 పురములు ఒకే గీత మీద పెట్టినట్టుగా వస్తాం ఒక్క క్షణం, అప్పుడు దేవతా సార్వభౌముడైనటువంటి వాడు సృష్టిలో లేని ధనస్సు పట్టుకుని, సృష్టిలో లేని బాణం పట్టుకుని, సృష్టిలో లేని రథమెక్కి ఒక్క బాణంతో 3 పురములు ఒక్క గీత మీదకే వచ్చి ఉన్న ఆ ఒక్క క్షణంలో 2 బాణం ప్రయోగించకుండా ఒక బాణంతో 3 పురములను కొట్టగలిగితే నేను చచ్చిపోతాం, లేకపోతే మళ్ళీ 1000 తర్వాతే, 1000 దివ్య సంవత్సరముల తర్వాతే. అమ్మ నాయనోయ్ ఎంత పాండిత్యంరా మీది, అసలంటూ చచ్చిపోతానన్నాడుగా ఎలాగో అలాగా, ఆ చంపవలసిన వాడు ఎవరో ఆయన చూసుకుంటాడు, నాకేం గొడవ,
అసలు విచిత్రం ఏమిటో తెలుసా అండి, వెంటనే ఇంకో రూపంలో చంపవలసిన ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి నీ మొహం ఇచ్చ చంపేస్తున్నావు నువ్వు నీ వరాలని బ్రహ్మగారిని ఎప్పుడు అన్నావు. మీరు చూడండి బ్రహ్మగారిని అలా దెబ్బలాడినట్టు మీరు ఏ పురాణంలోనో చదివారా? అసలు వాళ్ల మధ్య ఏముండవు, అభిమాన సంఘాలు దెబ్బలాట్లన్నీ మనకే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు వరమించి వెళ్ళిపోయాడు హంసవాహనం ఎక్కి. దేవతలందరూ వెంటనే ప్రారంభం చేసేది ఏముంటుందండి, నేను రోజు మొత్తుకుంటున్నదేగా వాడికి, ఇంకా భోగం 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 ఈ శరీరంతో. కాబట్టి ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరివి తనవి చేసుకుంటాడు. ముందు దొరికేవాడు ఎవరంటే ఇంద్రుడు, మొదట ఆయన పేరే ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ఆయన్ని కొట్టాడు, స్వర్గలోకాన్ని ఆక్రమించాడు, భోగాలు అనుభవిస్తున్నారు. ఆ మూడు పురములలో తిరుగుతున్నారు. పోనీ అక్కడతో ఊరుకోరు, వాళ్ళు బాధిస్తున్నారు దేవతల్ని. ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళి మొట్టమొదట బ్రహ్మగారికి చెప్పారు. బ్రహ్మగారికి చెప్తే ఆయన అన్నాడు, నేను వరం ఇచ్చాను యోయ్, 1000 దివ్య సంవత్సరముల తర్వాత ఆ మూడు ఒక గీతలోకి వస్తాయి. ఈ లోపల ఇదిగో వాళ్ళు అడిగిన వరాలు ఉన్నాయే, అలా తయారు చేసుకోవడం మొదలు పెట్టండి. మొదలు పెడితే అప్పటికి సిద్ధంగా ఉంటే బాణం వెయ్యొచ్చు, లేకపోతే మళ్ళీ ఆ మూడు చూద్దాంలేండి, అయితే 1000 దివ్య సంవత్సరాలు అయిపోయిన తర్వాత అన్న దగ్గరికి వచ్చాక చూద్దాం అన్నారు అనుకోండి, అప్పుడు దేవతా సార్వభౌముడు ఎవరు, సృష్టిలో లేని రథం ఏది, ఇలా మొదలు పెడితే అవదు పని. అందుకని మొదలెట్టండి అన్నాడు. మొదలెట్టడం అంటే ఏం చేయమన్నారు వాళ్ళు, ముందు దేవతా సార్వభౌముడైనటువంటి వాణ్ణి పట్టుకోండి. ఎవరు దేవతా సార్వభౌముడు? సమస్త దేవతలకు కాదు, ఈ బ్రహ్మాండములకన్నిటికీ సార్వభౌముడు శంకరుడే. కాబట్టి ఆయన పాదాలు పట్టుకుని వెళ్ళి ప్రార్థన చేయండి అన్నారు. అందరూ వెళ్ళి కైలాసానికి వెళ్ళారు. వెళ్ళి, శంకర నువ్వు ఆ త్రిపురములను సంహరించాలి. ఆయన అన్నాడు, దేనికి చంపడం అన్నాడు. అంటే అదేంటి అలా అంటావు, దేవతల్ని బాధ పెడుతున్నారు, మిమ్మల్ని బాధ పెడుతున్న మాట యథార్థం, కానీ వాళ్ళు పరమ ధర్మంతో ఉన్నారు. వాళ్ళ స్వీయ ధర్మం వరకు అభిషేకం చేస్తారు, త్రికాల సంధ్యావందనం చేస్తారు, హోమం చేస్తారు, పూజ చేస్తారు. ఆ ధర్మము దెబ్బతింటే అప్పుడు నేను చంపాలి. వాళ్ళు ధర్మంతో ఉండగా ఎలా చంపుతాను? మరి ఎలా దెబ్బతింటుంది? శ్రీ మహావిష్ణువుని అడగండి. విష్ణువుని అడిగారు. అప్పుడు ఆయన ఒక కొత్త పురుషుణ్ణి ఒకణ్ణి సృష్టించి వాళ్ళు అధర్మం వైపుకు అడుగు వేసేటట్టుగా చూశారు. అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి, చంపడమే ప్రయోజనంగా విష్ణువు కాని శివుడు కాని చంపరు. ఎందుకు చంపవలసి వచ్చిందో తెలుసా అండి? ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసేసి పాడు చేసేస్తున్నారు. పూజకి పూజ చేస్తాడు, పూజ వలన వచ్చిన శక్తిని లోకోపకారమునకు వాడుతున్నారు అనుకోండి, వాళ్ళ జోలికి రారు. ఆ వచ్చినటువంటి శక్తిని స్వార్థమునకు వాడుకుని ప్రపంచాన్ని పాడు చేయడానికి వాడితే ఈశ్వరుడు తీసేయాలి, తప్పదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే, త్రిపురాసుర సంహారము చెయ్యాలి అంటే ఆ ధర్మభంగం చెయ్యాలి, అసలు ముందు రాకుండా చెయ్యాలి. ఎందుకంటే పాడు చేస్తున్నాడు, వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఆయన అధర్మ ప్రచారం అంటే వైదిక కర్మానుష్ఠానము నుంచి వాళ్ళకి వైముఖ్యము కలిగేటట్టుగా ఒక ప్రచారాన్ని చేయడానికి ఒకటి సృష్టించాడు. వాడి ప్రచారానికి వాళ్ళు లొంగిపోయి సనాతన ధర్మము నుండి జారిపోయారు. జారిపోతే ఇప్పుడు వాళ్ళని చంపడానికి అవకాశం వచ్చింది. దేవతా సార్వభౌముడైనటువంటి శంకరుణ్ణి ప్రార్థన చేశారు. అందుకేగా ఆయన ఎక్కడ పిలిచినా దేవతా సార్వభౌమ అంటారు. శ్రీశైలే స్వర్ణ శృంగే మణిగణ రచితే కల్ప వృక్షాలిశీతే స్ఫీతే సంవర్ణ రత్న స్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణ నయన సంగన స్మేరవక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని పేరు ఆయనకి. కాబట్టి మీరు వచ్చి మాకు ఉపకారం చెయ్యాలి, చంపాలన్నారు. సరే, విశ్వకర్మని పిలిచారు. ఈ బ్రహ్మాండాన్నంతటినీ కలిపి రథంగా చేశారు. సూర్యచంద్రులిద్దరినీ దానికి చక్రాలు చేశారు. సూర్యుడికి సంబంధించిన ఆదిత్యుల్ని ద్వాదశాదిత్యుల్ని ఒక చక్రానికి ఆరెలుగా చేశారు. చంద్ర కళలని ఒక చక్రానికి ఆరెలుగా చేశారు. వేదాల్ని గుర్రాలుగా చేశారు. సరస్వతీదేవిని ఆ చేతిలో ప్రణవాన్ని కొరడాగా చేశారు. ఆ కొరడా ఆ మేరు పర్వతాన్ని ధనస్సుగా చేశారు. ఆదిశేషుణ్ణి వింటినారీగా చేశారు. ఆ టంకారం సరస్వతీదేవిగా చేశారు. బాణం శ్రీమన్నారాయణుడయ్యాడు. అయి మేరు పర్వతాన్ని ధనస్సుగా చేసి పట్టుకున్నాడు. దేవతా సార్వభౌముడైన వాడు తప్ప వీటిని భరించగలిగిన వాడెవరు? అప్పుడు పరమశివుడు బయలుదేరి వచ్చి ఈ రథాన్ని అధిరోహించాడు. చతుర్ముఖ బ్రహ్మగారు ఈ రథాల్ని నడుపుతున్నారు.
నడుపుతుంటే శివుడే ఆ రథం ఎక్కేటప్పటికీ ఆ రథం ముందుకు నడవడం మానేసి, వేదాలు కదండి గుర్రాలుగా ఉన్నాయి, వాటి కాళ్ళు చతికిలు పడిపోయి ముందు కాళ్ళు అవి వంగిపోయి రథం నడవలేదు. అంటే వేదం కూడా శివుడి గురించి చెప్పగలమని అనలేదు, వేదమునకు కూడా ఆయన అందడు. కాబట్టి ఇప్పుడు శ్రీ మహావిష్ణువే ఆ వృషభ రూపాన్ని దాల్చి రథాన్ని లాగారు. అందుకే బాణత్వం వృషభత్వం అర్ధవపుషా భార్యత్వమార్యాపతే ఘోనిత్వం సకితా మృదంగ వహతా చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణం చ కృతవాం తద్దేహ భాగోహరి పూజ్యాత్ పూజ్యతరస్యే వహిమచేత్కో వా తదన్యోధిక. అనేక రూపాలతో శ్రీ మహావిష్ణువు శివుణ్ణి సేవించడినటువంటి కారణం చేత శరీరార్థ భాగం ఇచ్చి హరిహరమూర్తి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన రథాన్ని లాగారు. వాళ్ళిద్దరు అలా ఒకరికొకరు ఎప్పుడూ సాయపడుతూనే ఉంటారు లోకరక్షణలో. ఇప్పుడు ఆయన ఆ బాణాన్ని గురి చూసి 1000 దివ్య సంవత్సరముల తర్వాత పుష్కళావర్తక మేఘములు కురుస్తుండగా సరళరేఖలోకి వచ్చి పుష్యమీ నక్షత్రంలో చంద్రుడుండగా అభిజిన్ ముహూర్తంలో బ్రహ్మగారు బ్రహ్మాండమనేటటువంటి రథాన్ని వేదములు గుర్రములుగా ఉండగా చేతిలో ప్రణవాన్ని కొరణాగా పట్టుకుని సరస్వతీదేవి వింటినారి యొక్క ధ్వని కాగా, మేరుపర్వతం ధనస్సు కాగా, ఆదిశేషుడు వింటినారి కాగా, శ్రీమన్నారాయణుడు బాణం కాగా, దేవతా సార్వభౌముడైన శంకరుడు మూడవ కన్ను తెరిచి కాల్చవతల బారేస్తున్నాడు. పురాణం కాలుస్తుంటే లింగపురాణంలో అన్నారు శ్రీమన్నారాయణుడు మొదలైన వాళ్ళు ప్రార్థన చేశారు. సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవ చ శరే వ్యవస్థిత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్య దేవేశా వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశా శరణ్మోక్తు విహార్హసి. ఈశ్వరా, మీ చేత్తో ముట్టుకోవాలని, వింటినారికి తగల్చాలని, మీ శక్తి మాలో పెట్టి వదలాలని మేమెప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. మీరు మీ మూడవ కంటి మంటతో కాల్చేస్తే ఎలా, మమ్మల్ని ప్రయోగించండి అని అడిగారు. అప్పుడు ఆ శ్రీమన్నారాయణాత్మకమైనటువంటి ఆ బాణాన్ని తీసి వింటినారికి పెట్టి సంధించారు. ఆ బాణం వెళ్లి మూడు పురములను ఒక్క క్షణంలో కాల్చేసి, మూడు పురములు, మూడు పురములలో ఉన్నవాళ్ళు త్రిపురాసురులు అందరూ నశించిపోయారు. లోకాలన్నీ ఉపశాంతి పొంది. కాబట్టి ఆయనకి త్రిపురాసురుడు, త్రిపురములను సంహరించినవాడు అని ఒక బిరుదునామం.